అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో పార్టీ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. అనంతరం నాయకులతో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటాకు చప్పుళ్లకు చంద్రబాబు బెదిరే రకం కాదని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయించిన వారికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిపాలన సాగిస్తూ ప్రజాధనంతో ఓట్లని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీర్చే విధానంలో ఈ పరిపాలన సాగించడలేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఈనాడు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, చాలీ చాలీ జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. రైతులు గిట్టుబాటు ధర రాక అమ్మిన ధాన్యం కూడా డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు, సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా వ్యాపారస్తులు ఈనాడు ప్రభుత్వం ఒత్తిడి మూలంగా వ్యాపారాలు చేసుకోవడమే ఇబ్బందిగా మారింది. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిని అన్ని వర్గాలు కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వారికి సరైన వేతనాలు లేవు, పని కూడా లేని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అన్ని వర్గాల వారు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మరి ఏదైతే సిపిఎస్ ఉందో దాన్ని రద్దు చేస్తాం, అధికారంలో వచ్చిన వెంటనే మరి వారం రోజులు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాలను మోసం చేసి మళ్లీ ఏదో రకంగా అధికారంలో రావాలనే దాహంతో ఈనాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈనాడు అప్రజాస్వామిక విధానాలు అనుభవించి ఈనాడు మళ్లీ అధికారం చేపట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడిని మరి ఈనాడు ఒక 10 రోజుల కోసం, 14 రోజుల కోసం, 20 రోజుల కోసం నిర్బంధించవచ్చు, కానీ ఆయన్ని పూర్తిగా నిర్బంధించలేవు. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, అంతేకాకుండా జనసేన పార్టీ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుందని నిర్ణయించడం ఈనాడు శుభ పరిణామం. రేపు రాబోయే రోజుల్లో 175 స్థానాలకి 160 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలుచుకోవటం ఖాయం. ఆ తర్వాత 11 సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నా నువ్వు, మళ్ళీ జైల్లో ఉంటావు తప్ప మళ్ళీ బయటకు వచ్చే